ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి వామ్అక్తో బజ్జీలు చేయబోతున్నాను అసలు వామ్ ఎలా ఉంటుందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా వామ్ ఉంటుంది దీన్ని వామ్ అంటారు సో దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ అనమాట సో ఇది ఏంటంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ చిన్నపిల్లలకి జలుబు దగ్గు అవుతాయి కదా చిన్నపిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా జలుబు దగ్గు వస్తూ ఉంటుంది కదా సో అప్పుడు ఈ ఆకుని ఏం చేస్తాను చిన్నపిల్లలైతే చాలా చిన్నపిల్లలకైతే నమ్మలేరు తినలేరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక గ్లాస్ వాటర్లో ఈ ఆకుల్ని తుంచేసేసి ఈ ఆకుల్ని తుంచేసి చిన్న చిన్న పీసెస్ చేసి మరిగించి దాన్ని ఒడగొట్టి ఆ వాటర్ని చిన్నపిల్లలు తాగి తాగిపిస్తే మనకి జలుబు కానీ దగ్గు కానీ ఉంటే తొందరగా తగ్గిపోతుంది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట పెద్దవాళ్ళు వచ్చేసి కొద్దిగా తినగలుగుతారు ఈ ఆకుని తినగలుగుతారు అన్న వాళ్ళైతే సో ఆకు కొద్దిగా కడిగేసుకొని క్లీన్ చేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఆకుకి సో ఇది అలాగే నమ్లేసేయడం అనమాట తినేయడం అనమాట సో ఇది ఇలా చేయడం వల్ల దగ్గొస్తున్నా సరే తగ్గు తొందరగా తగ్గిపోతుంది రిలీఫ్గా ఉంటుంది వెంటనే మీకు ఆ రిజల్ట్స్ తెలుస్తాయి అనమాట సో అయినా సరే పెద్ద వాళ్ళకు కూడా అంతే అనమాట సేమ్ పిల్లలకైనా అంతే పెద్దవాళ్ళకైనా అంతే తినగలుగుతారు ఆకు తినగలుతారు అనుకున్న వాళ్ళకు ఈ విధంగా చాలా చిన్న పిల్లలకైతే మాత్రం వాటర్ వేసి మరిగించిన తర్వాత అవి గ్రీన్ కలర్లో వస్తాయి వాటరు సో ఆ వాటర్ని తాగుపించాలి సో ఇది వచ్చేసి మెడిసిన్ సో ఇప్పుడు ఈ ఆకుతో మనము బజ్జీలు చేయబోతున్నాము వామాకు బజ్జీలు అంటారు దీన్ని ఈ వామాకు వచ్చేసి తప్పరిల్లాకు కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో దీన్ని తపరిల్లా కూడా అంటారు కొంతమంది వామాక్ అంటారు సో ఈ విడితే ఇప్పుడు మనం బజ్జీలు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం రండి సో వామాకులు మొత్తం మనము చెట్టు నుంచి తెంపుకొనేసి మొత్తం ఇలా కట్ చేసేసుకొని మొత్తం నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మనం బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పెన్నం మీద పెట్టేసేసుకొని ఆయిల్ వే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బజ్జీలు యాడ్ చేసుకోవాలి సో ఈ లోపు మనము శనగపిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫస్ట్ శనగపిండి తీసుకుందాము శనగపిండి ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇందులో వాము కొద్దిగా వాము కూడా తీసుకోవాలి విడిగా వాము కొద్దిగా కొద్దిగా చేతితో కొద్దిగా అలా ప్రెస్ చేసి వామ్ వేయాలి అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకోవాలి మన వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ మూడు వేసేసుకొని సాల్ట్ వాము అండ్ సోడా ఈ మూడు యాడ్ చేసుకొని శనగపిండిలో ఒక స్పూన్ చిన్న స్పూన్ సోడా వేసాము వంట సోడా సో ఇప్పుడు ఇవన్నీ బాగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం బజ్జి ప్లిండ్గా ఎలాగ కలుపుకుంటామో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి సో లంబ్స్ లేకుండా మొత్తము కలిపేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో చూసారుగా చూపించిన విధంగా కలుపుకోవాలి మొత్తము సో ఈ విధంగా మొత్తం బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వామాకుని జస్ట్ ఇందులో డిప్ చేసేసి శనగపిండిలో డిప్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేయడం అంతే సో చూసారు కదా ఇది ఇప్పుడు జస్ట్ వామాకు తీసుకోవడం ఆకు తీసుకోవడం అటు ఇటు జస్ట్ డిప్ చేసేసి ఆయిల్లో వేసేయడం అంతే చూసారుగా ఈ విధంగా ఆయిల్ ఫ్రై చేసేయడం అంతే కొద్ది బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసేసుకోవడము ఇది చిన్నపిల్లలు కూడా చాలా మంచిదండి ఇట్లా వీడిగా ఇలా ఇలాగైనా సరే పెట్టచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వామక బజ్జీలు కూడా సో ఇలాగ అన్నీ వేసేసుకొని అటు ఇటుగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే ఎంతో సింపుల్గా వామక్ బజ్జీలు రెడీ అయిపోతాయి ఇది చెట్టు చాలా చిన్న కొమ్మ పెట్టిన చాలండి చాలా పెద్దగా అవుతాయి ఎంత పెద్దగంటే అంత చాలా పెద్దగా అయిపోతుంది చాలా స్ప్రెడ్ అవుతాయి ఇవి చెట్లు అయితే మీకు చెట్టు కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందు వద్దంటారు కానీ టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంది అని తింటారు సో మిరపకాయ బజ్జీల కంటే ఇలా చేసి పెట్టండి మిరపకాయలు తినలేరు కాబట్టి ఈ బజ్జీలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా కూడా ట్రై చేసి పెట్టచ్చు పిల్లలకి పిల్లలకే కదండి పెద్దలు కూడా చాలా బాగుంటుంది అందరం తినచ్చు సో ఈ విధంగా మొత్తం ఫ్రై కావాలి ఆ చెట్టు ఏంటంటే వేర్లు అవసరం లేదండి జస్ట్ కొమ్మ పెట్టిన చాలు నాటుకునేస్తుంది ఆ చెట్టు సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేస్తూనే ఉండాలి చూసారు ఎంత బాగా బొంగా లోపల ఆకు కొద్దిగా ఫ్రై కావాలి కాబట్టి కొద్దిగా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి బజ్జీలు అయితే వాన పడుతుంది అంటే ఇట్లా డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వాతావరణం కూడా ఇప్పుడు చాలా రోజులు వర్షం పడుతుంది కదా సో ఈ టైంలో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇలా వచ్చేసి కొద్దిగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయినాయి ఇవి ఇంకాసేపు అయితే ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయినట్టే చూసారా బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఇది ఇలాగైనా తినచ్చండి లేదంటే ఏదైనా సాస్ కానీ పిల్లలకైతే సాస్ అట్లా టమాటా కచ్చప్ కానీ ఏదైనా పెట్టుకొని కాంబినేషన్లో తినచ్చు ఇలా ఉత్తిదైనా సరే తినేచ్చండి అండ్ ఇంత ఇంతకుముందు నేను చెప్పాను కదా చెట్టు చూపిస్తాను అని ఇప్పుడు మా ఇంట్లో అమాల్ ఇంట్లో ఉన్నాను నేను చెప్పాను కదా అమౌలు ఇంట్లో చెట్లు ఉంది అది ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి సో ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి ఇవి పక్కకు తీసేసుకుందాము సో ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయిన వామ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మీకు చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను రండి సో కార్నర్ ఉంది చూడండి లాస్ట్గా సో ఇదేనండి వామాకు చెట్టు ఇది వచ్చేసి తపరిల్లాకు కూడా అంటారు మా వాళ్ళ వచ్చేసి తప్పరిల్లాకు అంటారు వీటిని మేము వచ్చేసి వామాకు అంటాం అమ్మ వాళ్ళము వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది చెట్టు సో ఇప్పుడు వచ్చేసి మనము బజ్జీలు రెడీ అయిపోయి చూద్దాం రండి సో వామాకులు రెడీ వామ్అక్ బజ్జీలు రెడీ అయిపోయాయండి ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా వామ్అప్ బజ్జీలు రెడీ అయిపోయాయి సో చూసేసారు కదా వామ్అక్తో బజ్జీలు ఎలా చేయాలో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ బాయ్